నమస్కారం మీడియా వారికి అండ్ ఈ సినిమా పాటలు ఇప్పటిదాకా మా పింఛర్ దాస్ గారు రాసిన పాట దగ్గర నుంచి లైట్స్ లైట్స్ ఉన్నా ఓకేనా సో అక్కడి నుంచి మన నాకు అత్యంత సన్నిహితుడు శాస్త్రి గారు రాసిన పాటకి నన్ను లాంచ్కి పిలిచారు చాలా ఆనందంగా ఉంది అండ్ రామ్ గారు గోపి గారు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్స్ ఈ మాటని చాలాసార్లు చెప్పాను వాళ్ళ దూకుడికి ఎప్పుడో శ్రీకారం జరిగింది కానీ సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మరో చాప్టర్ మొదలు పెట్టడానికి ఈ సినిమాని శ్రీకారంగా వాడుకుంటున్నారు అండ్ ఈ చిత్ర దర్శకులకి అందరికి ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ సాంకేతిక నిపుణులందరికీ యాక్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ఈ సినిమా పాటలు మీలాగే నేను కూడా చూశాను ఆల్రెడీ మూడు పాటలు సోషల్ మీడియాలో చాలా విపరీతంగా సక్సెస్ అయ్యి అండ్ ఇది వాళ్ళ నాలుగో పాట నాకు ఈ ట్రయల్ నిన్నగా చూడగానే నచ్చింది అందుకే నేను తక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే తినేవాళ్ళు నెత్తి మీద జుట్టు జుట్టంత పండించే వాళ్ళు మూతి మీద మీద ఉన్నారు కరెక్టే ఏదైనా మంచి మాట చెప్పేవాళ్ళు కూడా నెత్తి మీద జుట్టంతుంటే దాన్ని చేసేవాళ్ళు మాత్రం మూతి మీద మీద సొంతం ఉన్నారు సో అందుకని నేను కూడా వీళ్ళలాగే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు వీళ్ళలాగే మనం కూడా ఏదైనా చేద్దాం అండ్ నాకు తెలిసి నెక్స్ట్ బిగ్ థింగ్ ప్రపంచానికి వ్యవసాయమే సో నాకు సినిమా చూస్తుంటే దీని ఐడియా కూడా విన్నాను నేను ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్పాయిలర్స్ ఉండకూడదని నేను చెప్పట్లేదు సో శ్రీకారం అనే టైటిల్ ఈ సినిమాకి యాప్ట్ ఎందుకంటే వ్యవసాయం ఎంతో పాతది ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా మనం దాని మీద ఆధారపడి బతుకుతున్నాం కానీ మనందరికీ జనాభా పెరుగుతున్నప్పుడు తినేవాళ్ళ సంఖ్య పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా వ్యవసాయం లాభసాటిగా మారాలి అదే కదా యాక్చువల్గా రూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ వీళ్ళు పెరుగుతూనే ఉంటారు వీళ్ళు తింటూనే ఉంటారు ఎందుకంటే వీళ్ళందరూ డైటింగ్ చేయరు వీళ్ళందరూ తినడం మానేసి ఉపవాసాలు చేయరు కానీ ఎందుకో తెలుగు వ్యవసాయం మాత్రం నష్టాల్లో కూరుకుపోతూ ఉంటుంది సో ఇది చాలా ఒక ఏమంటారు దాన్ని ఒక పారడాక్స్ ఈ పారాడాక్స్కి ఒక సొల్యూషన్ చెప్పడానికి ఈ చిత్ర రచయిత దర్శకుడు ట్రై చేశాడు నాకు ఆలోచన నచ్చింది సో అందుకని ఒక పాత పద్ధతికి స్వస్తి కలిపి ఒక కొత్త విషయానికి శ్రీకారం చెప్పడానికి ఈ టైటిల్ సినిమా టైటిల్ శ్రీకారం అని చెప్పడం నాకు తెలిసి చాలా ఉచితంగా ఉంటుందని అనిపించింది అండ్ మీలాగే నేను కూడా ఈ పాట ఎలా ఉంటుందో చూడడం కోసం వెయిట్ చేస్తాను ఐ థింక్ లెట్స్ గో ఫర్ దట్ థ్యాంక్ యూ